फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు గ్రూప్ 1 లో 5 ప్రశ్నల తొలగింపు అంటే లేటెస్ట్ గా అప్డేట్ చేసుకోవచ్చు అలాగే గ్రూప్ 1 కు స్టే కష్టాలు గ్రూప్ 1 మాస్టర్ కి రిలీజ్ అంటూ కూడా సో మంచి అప్డేట్ రావడం జరిగింది ఈ కంప్లీట్ అప్డేట్స్ గురించి వీడియో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం రేట్ స్టార్ట్ అవ్వ టాపిక్ గ్రూప్ 1 కు స్టే కష్టాలను చూసుకోవచ్చు హైకోర్టులో ఆదేశంలో ఆగిన ప్రక్రియ కేసులుంటేనే గోవా తీర్మానం మహిళా రిజర్వేషన్లో టీఎస్పీఎస్సీ తిరకాసు హారిజంటల్ విధానం అమలు కాకపోవడంపై కోర్టు సీరియస్ అలాగే టీఎస్పీఎస్సీ కౌంటర్ దాఖలు అలాగే కోర్టు తీర్పు తర్వాతే ఫలితాలు నేడో రేపో ఫైనల్కి విడుదలకు సంబంధించి ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు ఆల్రెడీ మనకు ఫైనల్కి అది రిలీజ్ చేయడం జరిగిందన్నమాట 11 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి బాలారిష్టాలు దాటడం లేదు మహిళా రిజర్వేషన్పై కోర్టుకు ఎక్కడంతో కష్టాలు మొదలయ్యాయి మహిళా రిజర్వేషన్లపై సంబంధించి మనకు దేశంలో మెజార్టీ రాష్ట్రాలు ఒక విధానం అమలు చేస్తుంటే టీఎస్పీఎస్సీ మాత్రం ఇంకో విధానాన్ని పాటిస్తుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు హారిజంటల్ విధానాన్ని పరిగణలోకి తీసుకొని మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ హైకోర్టు అయితే సూచించిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అన్నమాట అలాగే మనకు మార్కుల పరిస్థితి ఏంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రిలిమినరీకిని గత నెల 29న విడుదల చేసిన టీఎస్పీఎస్సీ పలు అభ్యంతరాలను స్వీకరించింది దాదాపు 10 ప్రశ్నలను అభ్యర్థులు ఛాలెంజ్ చేయడంతో ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది వరుసగా 3 రోజులు సమావేశమైనటువంటి ఎక్స్పర్ట్ కమిటీ అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రశ్నలు సమాధానాలను పరిశీలించింది ప్రధానంగా 2 లేదా 3 ప్రశ్నలు తప్పుడు సమాధానాలు ప్రింటింగ్ మిస్టేక్ ఉండడంతో వాటికి మార్కులు కలిపే అంశంపై ఏటు తేల్చడం లేదంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు గ్రూప్ 1 మాస్టర్ కీ రిలీజ్ అంటూ కూడా చూసుకోవచ్చు మనకు ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో 5 ప్రశ్నల తొలగింపు ఒకదానికి ఆల్ ఆన్సర్ కరెక్ట్ గ్రూప్ 1 ప్రిలిమరీ పరీక్ష ఫైనల్ మాస్టర్కి మంగళవారం రాత్రి విడుదలైంది సో మొత్తం 150 ప్రశ్నల్లో 5 కమిషన్ తొలగించి 107వ ప్రశ్నకు మాత్రం 4 ఛాయిస్లలో ఏది రాసినా కరెక్ట్ సమాధానంగా పరిగణించి పూర్తి మార్కులు వేయనున్నది 133వ ప్రశ్నకు మాత్రం 4 ఆప్షన్లలో 1వది లేదా 2వది జవాబు రాసిన పూర్తి మార్కులు ఇవ్వనున్నది అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రశ్నపత్రాల ఫైనల్ కీలో కమిషన్ ఈ స్పష్టత ఇచ్చింది మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ 16న రాత పరీక్ష జరగగా 29న ప్రాథమికకి విడుదలైంది ఇందులో 10 ప్రశ్నలపై అభ్యంతరాలు వచ్చాయి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కమిషన్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయించింది ఆయా ప్రశ్నలకు ఏ ప్రాతిపాదికన మార్కులు వేయాలనే దానిపై చర్చించింది ప్రశ్నల్లోనే గందరగోళం ఉండటం సమాధానాలు 1 కంటే ఎక్కువ ఆప్షన్లు కరెక్టుగా ఉండటం కొన్నింటిలో పొంతానం లేకపోవడం ఇలాంటివన్నీ పరిశీలించి వాటిని అటెంప్ట్ చేసిన అభ్యర్థులకే మార్కులు వేయాలా లేక అందరికీ చేయాలా అనే అంశంపై ఆలోచించింది చివరికి మాస్టర్కి విడుదల చేసిన అందులో 5 ప్రశ్నలను పూర్తిగా డిలీట్ చేసింది ఒక ప్రశ్నకు మాత్రం ఏ ఆన్సర్ రాసినా మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది మరో ప్రశ్నకు 2 ఆప్షన్లలో దేని రాసినా సరైన ఆన్సర్గానే భావించి మార్కులు వేయనుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట గ్రూప్ 1లో 5 ప్రశ్నలు తొలగింపు వాటికి సంబంధించిన అప్డేట్ ఇది సో ఆ ప్రకారం గ్రూప్ 1 పరీక్షలో మొత్తం 150 మార్కులకు 5 ప్రశ్నలు తొలగించడానికి 145వ ప్రశ్నకు మార్కులు 150 మార్కులకు సో దమాషా పద్ధతిలో తుది మార్కులను లెక్కించింది నోటిఫికేషన్లోని మనకు ప్యారా నంబర్ 8 అలాగే 4 ప్రకారం ప్రశ్నలు తొలగించినప్పుడు వాటిని మినహాయించగా మిగతా ప్రశ్నలకు అభ్యర్థి సాధించిన మార్కులను మొత్తం మార్కుల కింద దామాషా పద్ధతిలో మార్కులు పరిగణించింది ఇవి లెక్కించేటప్పుడు 3 డెసిమల్ పాయింట్ వరకు పరిగణలోకి తీసుకోనుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా కంప్లీట్గా అయితే మనకు మార్కులు కలుపుతామంటూ కూడా ఇక్కడ అప్డేట్ రావడం జరిగిందనమాట సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ వీడియో పోస్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్